టీడీపీ నేత పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రాంతం బాగు కోసం ఈ ప్రాంతం వైపు నడవాలా పార్టీ వైపు నడవాలా అని నేను చాలా తర్జనపరిచిన పడిన తర్వాత నా మనస్సాక్షి నాకు రాజకీయ జన్మ అనేది నాకేమీ శాశ్వతం కాదు. రాజకీయం కోసం నేను ఇక్కడికి రాలేదు, బతుకు తెరువు కోసం వచ్చాను. ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యమని చెప్పి నేను ఈరోజు దాన్ని అర్థం చేసుకొని పార్టీలో మరి కొనసాగలేక ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నాను. మరి మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు చాలామంది రకరకాల పుకార్లు పెడుతూ ఇక్కడ రాజధాని ఎవరికి ఇష్టం లేదని, ఇక్కడ రాజధాని వస్తే ట్రాఫిక్ పెరుగుద్ది, రౌడీజం పెరుగుద్ది. ట్రాఫిక్ ఇప్పుడు పెరగలేదా గతంలో కన్నా? నేను 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు జగదాంబ సెంటర్ దాటి ముందుకు అసలు ఏమీ ఉండేది కాదు. మరి ట్రాఫిక్ పెరిగినా నగరం పెరిగితేనే కదా డెవలప్మెంట్ కూడా పెరిగేది. ట్రాఫిక్ పెరిగితే దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి, ఫ్లైఓవర్స్ వేసుకోవాలి, మెట్రోలు వేసుకోవాలి, అవన్నీ కూడా చేపడతామని అన్నప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది, రౌడీజం చేయాలంటే రాజధానే ఉండాలా? రౌడీజం చేయాలంటే రాజధాని ఎక్కడున్నా చేయకూడదా? రౌడీజాన్ని ట్రాఫిక్ని అడ్డు అది చూపించి విశాఖపట్నానికి వద్దు అంటాం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ ద్వారా ఈ జిల్లా ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను, దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అందరూ ఆలోచన చేయండి. ఎవరన్నా ఇలాంటి అపోహలు పెడితే ప్రాంతం అభివృద్ధి చెందాలి. మనందరం ఈ ప్రాంతం మీద పడి ఈ ప్రాంతం ద్వారా మనం బతుకుతున్న వ్యక్తులు. విశాఖ అభివృద్ధి కావాలి, మనకి అభివృద్ధి కావాలి అంటే ఎంత జరిగినా కూడా ఇంకా జరిగితే ఇంకా తొందరగా అభివృద్ధి జరుగుతుంది. విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందింది కాబట్టి ఇంకా అక్కర్లేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. మేము మీరు అమరావతి పెట్టినప్పుడు కాదనలేదు. ఇప్పుడు విశాఖ రాజధాని అని ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చి విశాఖ రాజధాని అన్నప్పుడు కూడా మనం కాదని ఎందుకు అనాలి? అమరావతి రైతులకు న్యాయం చేయమని అడగటంలో మనకి నిబద్ధత ఉంది, కానీ కాదు విశాఖ వద్దు అని అంటంలో విశాఖ ప్రజలకు అన్యాయం జరగట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక్కో ప్రాంతాన్ని ఒకలాగా చూడాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రాంతం వాళ్ళకి వీళ్ళ మనోభావాలు, ఒక ప్రాంతం మనోభావాలను గుర్తిస్తామా మనం? అన్ని ప్రాంతాల మనోభావాలను మనం గుర్తించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా కలిసినప్పుడు కానీ ఫోన్లో కానీ అవి అనేక సందర్భాల్లో మాట్లాడినా కూడా దురదృష్టం ఏమిటి అంటే గతంలో ఎవరైతే చుట్టూ ఉన్నారో, ఎవరైతే పార్టీ నష్టానికి కారకులయ్యారో వాళ్ళే ఇప్పుడు కూడా మళ్ళీ బాబు గారికి సలహాలు సూచనలు ఇస్తూ మన రాష్ట్రంలో మన జాతీయ పార్టీ అయింది, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల మనోభావాలు గౌరవించాలి అంటే ఏదో ఒక ప్రాంతానికి నేనేమి అమరావతికి వ్యతిరేకం కాదు, రైతుల్ని నష్టం చేయమని కూడా నేను అడగట్లేదు. మేమందరం మా డిమాండ్ ఏంటి అంటే అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి అని. ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్తో కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ అయినప్పుడు పడ్డ ఇబ్బందులు మనకు తెలుసు. మరి అన్ని ప్రాంతాల డెవలప్మెంట్కి మనం ఎందుకు సహకరించకూడదు అని చెప్తే ఒక ప్రాంతంలో సరే మీరు అక్కడ అమరావతి రాజధాని కావాలంటే విశాఖపట్నం పార్టీ లాస్ అవడానికి మనం ఒప్పుకుందామా? విశాఖపట్నంలో పార్టీ లాస్ అయినా ఇక్కడ ప్రజలు మనల్ని తిరస్కరించినా మనం దానికి రెడీ అవుదామా అని అంటే మరి వారి మాట దానికి సమాధానం లేకుండా దీనికి సహకరించలేదని ఈ కార్యక్రమాల్లో నేను ఈ ఉద్యమాల్లో పాలు పంచుకోలేదని జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినందుకు మనస్తాపం చెందాను. నిన్న మొన్న నేను బాబు గారితో చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో కూడా మాట్లాడాను. ఈ జరుగుతున్న పరిణామాలు నన్ను మనస్తాపానికి గురి చేస్తున్నాయండి, మీరు రెక్టిఫై చేయాలని చెప్తే తప్పకుండా
అవన్నీ రెట్టిపై చేస్తానన్నారు కానీ రెట్టిపై చేయకపోవటానికి నిరసనగా, మరి ముఖ్యంగా విశాఖ పాలనా రాజధానికి వస్తే ఇక్కడ ప్రజలకు కూడా నేను మరీ మరి చెప్పేది ఏంటి అంటే ఎంతో డెవలప్ అవుతాం మనం. ఎవరో నలుగురు కావాలని విషం జిమ్మే విషం జల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవి నమ్మొద్దని కూడా కోరుకుంటూ, మనం అధికారం కోల్పోయాం, కొన్ని తప్పులు జరిగాయి, ఆ తప్పులు సరిదిద్దుకునే కార్యక్రమాలు చేపడితే సరే, పార్టీలకి నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వచ్చినా వెళ్ళిపోయినా రాజకీయ పార్టీలు ఏమి ఇదైపోతాయని నేనేమి అనుకోవట్లేదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని రెట్టిఫై చేసుకోలేకపోతే, తప్పు జరిగిన తర్వాత అంత ఘోరమైన రిజల్ట్ ప్రజలు మనకి ఇచ్చిన తర్వాత ప్రజల మనోభావాల్ని మనం ఎక్కడ కించిపరిచాం, ప్రజలను ఎక్కడ మనం ఇబ్బంది పెట్టామనే దాని మీద పోస్ట్ మార్టం జరగకుండా మళ్ళీ అదే కార్యక్రమాలు అదే బ్యాచ్ అదే క్వార్టర్ అలాగే కంటిన్యూ అవుతుంది.